హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఓల్డేజ్ హోమ్స్ అనాథ శరణాలయాలు అని ఉంటాయి అందులో ఎవరు ఉంటారు అంటే అనాథ పిల్లలు మనుషులే ఉంటారు కానీ జంతువులకు కూడా అనాథ శరణాలయాలు ఉంటాయని మీకు తెలుసా ఉన్నాయండి నేను అటువంటి అనాథ శరణాలయానికి వెళ్ళాను అది ఎక్కడో ఏంటో వివరాలన్నీ మీకు చూపిస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో సాలిగ్రామ అనే ఊర్లో నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము ఆ పక్కనే జూ ఉందని చెప్పారు మాకు జూ ఉంటే ఏంటి చూద్దాము అని వాటికి వెళ్ళాము కానీ అది జూ కాదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అంగవైకల్యంతో ఉన్నవి అనారోగ్యంతో ఉన్నవి అన్నమాట నేను లడ్డు ఇస్తే ఆ విండోలో పట్టదు కాబట్టి బయట పెట్టాను చక్కగా తీసుకొని తింటుంది చూడండి జంతువుల్ని ఇలా బంధించి ఉంచటం నేరం కదా అని మనం అనుకుంటాము కానీ ఇవి అన్ని జంతువుల్లాగా స్వతంత్రంగా వెళ్ళి సంపాదించుకొని తినగలిగేవి కాదు ఈ ఉంది చూస్తున్నారా దీనికి రెండు కళ్ళూ కనపడవట అటువంటి వాటిని ఎవరు సాకుతారు ఇటువంటి వాటిని సాకాలి అంటే చాలా మంచి మనసు ఉండాలి గొప్ప మనసు ఉండాలి అటువంటి ఆయనే ఒక ఆయన ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఇవన్నీ తీసుకొచ్చి పెంచుతున్నారట ఇక్కడ ఇక్కడ పిల్లులు ఉన్నాయి చూడండి వాటిని చూస్తే నేను పులులేమో అన్నట్లు అనుకున్నాను అంత టీవీగా ఉన్నాయి కానీ వాటికి కూడా అంగవైకల్యం కలిగి ఉన్నాయి కాలు లేకపోవడము ప్రమాదంలో కళ్ళు కోల్పోవడము ఈ చిన్న బుజ్జి మేక గురించి నేను తర్వాత చూపిస్తాను మీకు దీనికి చూడండి మూడే కాళ్ళు ఉన్నాయి ఈ బాతులు కూడా కొన్ని మంచివి ఉన్నాయి వాటిని పిల్లలు చేసినవి కొన్ని మంచివి ఉన్నాయి పాపం వాటికి కొన్ని జబ్బులు చేసి అనారోగ్యంతో ఉండే వాటి తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆవులన్నీ కూడా మంచివే వీటికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఆయన జీవన విధానం ఇదే ఈ కుక్కపిల్లలు ఉన్నాయి కదా ఇవి రకరకాల జాతులు కూడా ఉన్నాయి రోడ్డు మీద ఎవరన్నా యాక్సిడెంట్ చేస్తే వాటిని తీసుకొచ్చి వాటికి మందు వేసి కాలు నొప్పి తగ్గే వరకు వాటి దగ్గరే ఉంచుకుంటారన్నమాట వాళ్ళ దగ్గరే వాళ్ళు ఎవరన్నా ఇలా పెంచుకుంటామని అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు అలా పెట్టిన కుక్కపిల్లలు ఇవన్నీ కూడా ఒకటని కాదండి పిల్లులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఆఖరికి పాములు కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లులు చూడండి పైన పడుకొని ఉన్నాయి ఇక్కడ ఒక గుర్రం కనిపిస్తుంది కదా ఇది ఎవరో దారిలో వెళుతూ యాక్సిడెంట్ చేసి వెళితే దాని కాలుకి దెబ్బ తగిలితే తీసుకొచ్చి ఈయన దాన్ని జాగ్రత్తగా వైద్యం చేస్తూ ఉన్నారు అందుకే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు ఆ గుర్రాన్ని ఇప్పుడిప్పుడు మొదట్లో బాగా లేచి నుంచుకోకపోండేదట ఇప్పుడైతే నుంచుంది అని చెప్పారు ఆయన మిగతా కనిపిస్తున్న ఆవులన్నీ కూడా ఆయన పెంచుకునే ఆవులు ఇవన్నీ కూడా ఇందాక నేను బుజ్జి మేక గురించి చెప్పాను కదా చూడండి వెనక కాళ్ళు లేవు దీనికి మొదటి రెండు కాళ్లతోటే నడవగలదు ఆయన వచ్చి ఇలా కదిలించి చూపించారు మాకు చూడండి అది ముందు ఉన్న కాళ్ళతో మాత్రమే నడుస్తుంది అంటే అంగవైకల్యం అనమాట అది మామూలుగా నడవలేదు అంటే ఆ కాళ్ళు పొట్టిగా ఉండి ఇంకా దాని జీవన విధానం ఆ ముందు రెండు కాళ్ళతోటే నడుస్తుంది కొన్ని మంచి జాతి కుక్కలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ కుక్క ఉంది ఇక్కడ దెబ్బలు తగిలి ఉన్నది అని ఎవరన్నా ఫోన్ చేస్తే టక్కన వెళ్ళి తీసుకొని వచ్చేస్తాడు ఈయన ఇక్కడ ఉంచుకుంటాడు ఎవరిళ్ళల్లోకైనా పాములు వస్తూ ఉంటాయి కదండీ అలా వచ్చిన పాముల్ని కూడా ఈయనకి ఫోన్ చేస్తే వెళ్ళి ఆ పాములను కూడా తీసుకొచ్చి పెడతాడు ఇక్కడ ఉన్న పాముకి దెబ్బ తగిలిందంటండి కారు టైర్ వెళ్ళిపోయి వెనక పాక అట్టు నడుము కూడా నజ్జు నజ్జు అయిపోయిందట ఇది ఇంకొక పాము ముంగిస పాము కొట్టుకుంటుంటే వీళ్ళు వెళ్ళి అడ్డుపడ్డారు ఆ ముంగిస బాగా పొడిచిందట మూతి నిండా రక్తం ఉంటే ఆయన తీసుకొచ్చి వైద్యం చేశారు అలా తీసుకొచ్చి పెట్టినవి ఈ బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు పిల్లలు పుడతాయి కదా ఎవ వీటిని అమ్ముతారట కూడా వీళ్ళు బహుశా వారం రోజులు అవి ఉంటాయి ఈ బుజ్జి పిల్లల్ని అందుకే అట్టపెట్టులోనే ఉంచారు పావురాళ్ళు రామచిలుకలు లవ్ బర్డ్స్ వీరి పేరు సుధీంద్ర ఈ జంతువులన్నింటినీ సాకుతున్నవారు ఈయన ఆయనకి కన్నడ వస్తుంది తెలుగు రాదు కాబట్టి కన్నడలోనే చెప్తున్నారు వారి మాటల్లోనే వినండి మీరు ఏం చెప్తున్నారు వీటి గురించి ఎస్టు వర్షం కలిసి ಹೌದಾ ಇದೆಲ್ಲ ಸಾಗ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ರಕ್ಷಣೆ ಮಾಡೋಕ್ಕಾಗ್ ಕೋರ್ಟ್ ಇಲ್ಲೊಂದು ನನ್ನ ಪರವಾಗಿ ಆಯ್ತು ರಾಜ್ಯೋತ್ಸವ ಪ್ರಶಸ್ತಿ ಸಿಕ್ತು ಬಾವಿಗಳ ಕಪ್ತಾ ಇದೆ ಇಲ್ಲಿ ಪ್ರಪಂಚಕ್ಕೆ ನಾನು ಯಾರಂತ ತೋರಿಸಿಕೊಟ್ಟು ಒಳ್ಳೆದಿಕ್ಕೆ

వారు చెప్పిన మాటలు ఏంటంటే నేను ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఇది చేస్తున్నాను ఈ జంతువులకి సేవ చేస్తూ వస్తున్నాను నేను జంతువుల్ని తీసుకొచ్చి బంధిస్తున్నాననే ఉద్దేశంతో నన్ను జైలుకి కూడా పంపించారు అప్పుడు పద్దెనిమిది రోజులు జైల్లో ఉండి వచ్చాను ఆ తర్వాత కోర్టుకు కూడా వేశారు కోర్టు కేసులో కూడా నేనే గెలిచాను దాని ద్వారా నాకు మంచి జరిగింది ఏంటంటే ఎక్కడో బావిలో కప్పలో ఉండేవాడిని నాకు ఒక గుర్తింపు అనేది వచ్చింది అని చెప్పారు మీ తర్వాత వీటికి వారసుడు ఎవరు అని అడిగినప్పుడు మా అబ్బాయి ఉన్నాడు కదా ధీరజ్ అని చూపించాడు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ బాబు ఏడో తరగతి చదువుతున్నాడట మొన్న మధ్య ఆయనకి పాము గరిచి ఐసీయూలో సెవెన్ డేస్ ఉండొచ్చాడట ఆ ఏడు రోజులు కూడా వీటన్నిటికీ కూడా భోజనము ఆహారము మందులు అన్నీ కూడా వాడే చూసుకున్నాడు నా తర్వాత వారసుడు అతడే అని చెప్పాడు మరి వీటికి ఖర్చులకి ఎవరైనా ఇస్తారా అని అడిగితే లేదు అన్ని సొంత ఖర్చులతోటే చేస్తాను అంటే ఎవరైనా వెటర్నరీ డాక్టర్స్ని అంటే ఒక్కసారి డాక్టర్ వచ్చి వెళితే ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటారు కాబట్టి పిలవనండి మా తాతలు చేసే వైద్యం ఉంది ఆయుర్వేద వైద్యము ఈ మూలికలు వీటితోటే నేను వైద్యం వీటికి చేస్తూ ఉంటాను అని చెప్పారు ఎవరన్నా ఇస్తే అమౌంట్ తీసుకుంటారు అంతేగాని ఇది కావాలనే అడగరట ఇలాగే వాళ్ళ ఇంటికి పాములు వచ్చినాయని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అలాగే వాళ్ళు ఎంత కొంత అమౌంట్ ఇస్తుంటారు ఇక్కడున్న కుక్క పిల్లలు ఉన్నాయి కదా వీటిని కానీ లవ్ బర్డ్స్ని కానీ ప్యారెట్స్ కానీ ఇవన్నీ కొనుక్కొని వెళుతూ ఉంటారట వీళ్ళ దగ్గర పిల్లలు చేస్తాయి కదా వాటిని అమ్ముతారట వాటి ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇక్కడ వీటికే ఉపయోగిస్తున్నారంట వీళ్ళు ఆవులు ఉన్నాయి కదా మాది పాడి వ్యవసాయము వాటి మీద వచ్చే డబ్బులన్నిటిని కూడా నేను వీటికే ఉపయోగిస్తాను అని చెప్పారు మా వారు ఎవరికైనా హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా మా వారు ఒక థౌసండ్ రూపీస్ ఇచ్చారు తర్వాత ఫోన్పే చేస్తాను నేను ఇంటికి వెళ్ళాక అని చెప్పారు మీది ఏ ఛానల్ ఏంటి అని వివరం అడిగారు నేను కూడా చెప్పాను ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే హెల్ప్ చేయమనండి వాళ్ళ మనసుకు తోచినంత ఇవ్వమనండి నేను నెంబర్ ఇస్తానని విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు నేను ఆ విజిటింగ్ కార్డు ఇందాక మీకు కనిపించింది కదా అయినా వాళ్ళ గూగుల్ పే నెంబర్ కూడా మీకు పెడతాను అమౌంట్ పంపించాలి అంటే మనం ముందుగా ఆలోచిస్తాం కదా ఎవరమైనా ఆలోచిస్తాము వీరి గురించి నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను యానిమల్ రెస్క్యూ సెంటర్ సాలిగ్రామ అంటే వీరి గురించిన వివరాలన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని చూస్తే వీళ్ళు ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారు అని అర్థమైపోతుంది ఇటువంటి వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించి మేడలు మిద్దలు కట్టుకోవచ్చు కానీ ఈయన కూడా వాటి వాటికి ఇల్లు ఎలా నిర్మించారో అలాంటి ఇంట్లోనే ఉంటున్నారు నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను మీతోటి ఇటువంటి నిస్వార్థ సేవ చేసే మనుషుల్ని వాళ్ళని కలవడం అనేది నాకైతే చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది ఇవి చూస్తున్నారా ఇవి ముళ్ళపందులు అంటాం కదండి అటువంటివే చాలా చిన్నగా ఉన్నాయి అమెరికన్ జాతివేట ఇవి ఎవరో తీసుకొచ్చి వీళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్తే వాటిని పిల్లలు చేసి అమ్ముతారట వీటిని ఇవి ఇంట్లో ఉంటే లక్కీ అని చాలామంది కొనుక్కొని వెళ్తారట ఇవి చిన్న చిన్న పిల్లలు ఇంక ఇదే సైజు ఎంతకంటే పెరగవని చెప్తున్నారు వీళ్ళు బర్డ్స్ ర్యాబెట్స్ కూడా ఉన్నాయండి తెల్ల గోధుమ కలరు బ్లాక్ రాబిట్స్ ఉన్నాయి అలాగే తెల్లటి ఎలుకలు కూడా ఉన్నాయండి చాలామంది తెల్ల ఎలుకలను కూడా పెంచుకుంటారట అవి లక్కీ అని నమ్ముతారు అందుకని అవి కూడా కొనుక్కొని వెళ్తారంట ఇవన్నీ కూడా కుందేళ్ళు చూడండి ఎలా ఉన్నాయో వీటిని కూడా కొనుక్కు వెళ్ళే వాళ్ళు ఉన్నారు అందుకే వీటిని పెంచుతూ వచ్చారు నా ఛానల్లో ఎటువంటి వారిని చూసి పరిచయం చేసుకొని మీ అందరికీ చూపించడం నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఎవరైనా సహాయం చేసేవారు ఉంటే సహాయం చేయండి